Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samira Sharif Vlogs Telugu. Alright guys, so ivalti video manam a menstrual cup meeda cheyabothunnamo. Aithe nenu previously I think last year November December aa time lo నా మెయిన్ ఛానల్ అంటే నా ఇంగ్లీష్ ఛానల్లో నేను మెన్స్ట్రుల్ కప్ గురించి వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో చాలామంది ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు, అక్క ప్లీజ్ ఈ వీడియో తెలుగులో చేయండి, మాకు ఇంగ్లీష్ అంత అర్థం అవ్వట్లేదు, తెలుగులో చేస్తే మాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మేము చాలా విషయాలు అర్థం చేసుకుంటామని. అయితే నేనేమనుకున్నానంటే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కన్నా మీ అందరికీ ఎలాంటి అసంప్షన్స్ ఉన్నాయంటే మెన్స్ట్రుల్ కప్ వాడితే మా వర్జినిటీ పోతుందా, మెన్స్ట్రుల్ కప్ వాడితే అది మనకి లోపలే ఉండిపోతుంది ఆర్ లోపల మాయమైపోతుంది ఆర్ బాడీ లోపల చాలా లోపల వెళ్ళిపోతుంది, ఆర్ మెన్స్ట్రుల్ కప్ వాడితే మనకి పెయిన్ వస్తుంది, మెన్స్ట్రుల్ కప్ వాడితే మనకి లీకేజ్ ఉంటుంది, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. అయితే నేనేమనుకున్నానంటే మీ అందరి డౌట్స్, మీ అందరి అసంప్షన్స్ నేను క్లియర్ చేయాలి ఇవాళ ఈ వీడియో ద్వారా. మీ అందరికీ ఉన్న ఆ ఏదైతే డౌట్స్ కానీ అసంప్షన్స్ కానీ మిత్స్ కానీ ఏదైతే మీ హెడ్లో ఉన్నాయో అవన్నీ ఇవాళ బర్స్ట్ చేసేసి మీ అందరికీ మెన్స్ట్రుల్ కప్ వాడితే మనకి మంచిదా చెడా, మంచి అంటే ఎలాంటి విధంగా అది మంచిది ఆర్ చెడు అంటే అది ఎలాంటి విధంగా చెడు, మీ అందరికీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అయితే మీ అందరికీ మెన్స్ట్రుల్ కప్ గురించి తెలుసుకోవాలన్నా ఆర్ దాని గురించి మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని తెలుసుకోవాలన్నా జస్ట్ కంటిన్యూ వాచింగ్. అయితే నేను చెప్పాను కదా మీ అందరి డౌట్స్, మీ అందరి అసంప్షన్స్ క్లియర్ చేయాలని, అందుకే నేను ఏం చేశానంటే నా ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీలో ఇది పోస్ట్ చేశానన్నమాట, మీ అందరికీ ఎలాంటి డౌట్స్ కానీ అసంప్షన్స్ కానీ ఉంటే నాకు తెలియచేయండి అని. దానికి చాలామంది చాలా విధంగా రాశారు, వాళ్ళ అసంప్షన్స్ కానీ వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళ కన్ఫ్యూషన్స్ కానీ వాళ్ళ ఫియర్ కానీ మీరు చూస్తున్నట్టు చాలామంది చాలా రాశారు. సో అవి కొన్ని పిక్ చేసుకొని దాని గురించి మాట్లాడదాము, ఇన్ డెప్త్ డీటెయిల్గా మీకు చెప్దామని చేస్తున్నాను అనమాట. ఓకే, సో చాలామంది రాసింది ఏంటంటే అది వాడితే మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అది యూజ్ చేస్తే మనకి డిస్కంఫర్ట్గా ఉంటుంది ఆర్ లోపల లాస్ట్ అయిపోతుంది, చాలా లీకేజ్ ఉంటుంది, మెన్స్ట్రుల్ కప్ కన్నా మనకి ప్యాడ్సే బెటర్, మెన్స్ట్రుల్ కప్స్ హైజీనిక్ కాదేమో అని. సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్కి వద్దాము, లీకేజ్. లీకేజ్ అన్న ఫియర్ చాలామందికి ఉంటుందంటే అదే మనం శానిటరీ ప్యాడ్ పెట్టుకుంటే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా మనం చూస్తాము ఓకే ఇంత బ్లీడ్ అయింది మనం ఇప్పుడు ప్యాడ్ మార్చుకోవచ్చు అని. అదే మనం మెన్స్ట్రుల్ కప్ వాడితే మనకి లీకేజ్ అన్న ఫియర్ ఉంటుంది కదా. అయితే ఫస్ట్ ఎలాంటి కప్ వాడాలి, నేను అయితే పర్సనల్గా కార్మేసీ వాళ్ళ మెన్స్ట్రుల్ కప్ వాడుతున్నాను అనమాట. కార్మేసీ గురించి మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, కార్మేసీ మన విమెన్కి సంబంధించి మన వెల్నెస్ కోసం ప్రోడక్ట్స్ చాలా హైజీనిక్ వేలో తయారు చేస్తున్నారు. సో కార్మేసీ దానికోసం తెలియబడుతుంది. సో నా దగ్గర ఉన్నది కార్మేసీ వాళ్ళ కప్ అనమాట. సో మీరు చూస్తున్నట్లయితే ఈ ఫ్లెక్సిబుల్ రిమ్ ఏదైతే ఉందో ఇది మనకి మంచి వాక్యూమ్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఎలాంటి లీకేజ్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇది మనం ఇందులో ఇలా సపోజ్ ఇది మనం ఇలా ఇన్సర్ట్ చేస్తుంటే ఈ ఫ్లెక్సిబుల్ రిమ్ ఉండడం వల్ల ఇలా వెళ్ళిపోయే లోపల ఇలా ఫిక్స్ అయిపోతుంది అనమాట అండ్ ఎలాంటి లీకేజ్ కూడా ఉండదు, ఏదైతే మనకి బ్లడ్ ఫ్లో అవుతుందో అంతా కూడా ఈ కప్లోనే వెళ్ళిపోతుంది. ఇది మంచి వాక్యూమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ రిమ్ అనేది. సో మనం సంథింగ్ మంచి రిమ్ ఉన్నది చూస్ చేసుకోవాలి అండ్ నేను పర్సనల్గా అయితే కార్మేసీ వాళ్ళ కప్ వాడుతున్నాను. డెఫినెట్గా నేను కనుక మీకు మెన్స్ట్రుల్ కప్ రికమెండ్ చేయాలంటే కార్మేసీ వాళ్ళది రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఈ షేప్ చూస్తున్నారా, ఇది ఏదైతే ఈ కర్వీ షేప్ ఉందో మన బాడీలో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మోస్ట్ కామన్ ఆస్ క్వశ్చన్ ఏంటి, మనకి డిస్కంఫర్ట్ ఉంటుందా? అస్సలు ఉండదండి, చూస్తున్నారు కదా ఇది మనకి సపోజ్ ఇది మన వజైనా, మనం ఇందులో ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాము, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, మన బాడీ మన వజైనా షేప్ ఎలా ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా ఇది సెట్ అవుతుంది అనమాట. సో మనకి ఎలాంటి పెయిన్ కానీ ఏది ఉండకుండా, అంటే ఇన్ కేస్ దీని షేప్ వేరే రకంగా ఉన్నా అది మనకి డెఫినెట్గా హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ఇదనేది మనకి అస్సలు హర్ట్ అవ్వకుండా మంచి ఇది వాక్యూమ్ క్రియేట్ చేస్తూ లోపల లీకేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొక మోస్ట్ కామన్గా ఉండే డౌట్ కానీ అసంప్షన్ కానీ ఫియర్ కానీ ఏంటంటే ఇది మన బాడీలో లాస్ట్ అయిపోతుంది. అయితే మీరు చూస్తున్నారు కదా ఈ గ్రూవ్డ్ స్టెమ్ ఏదైతే ఉందో మన బాడీలో ఈ మెన్స్ట్రుల్ కప్ ఎక్కడుందో లొకేట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనం ఇది లోపల ఇన్సర్ట్ చేసుకున్నాక ఈ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి బయటే ఉంటుంది. సో ఇది మనకి మన మెన్స్ట్రుల్ కప్ మన బాడీలో ఎక్కడుందో మనం ఇలా టచ్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది. సో ఈ స్టెమ్ ఉంది కదా, దీన్ని పట్టుకొని మనం పుల్ చేయడమే. సో ఇంకొక విషయం ఏంటంటే
ఈ చాలా వరకు మార్కెట్లో మనకి దొరికే మెన్స్ట్రుయల్ కప్స్కి ఇలా గ్రూవ్డ్ స్టెమ్ అనేది ఉండదు. చాలా చిన్నగా కానీ లేకపోతే అసలు స్టెమ్మే సరిగ్గా లేకుండా, లేకపోతే ఈ సిలికాన్ కప్ ఏదైతే ఉంటుందో ఇది చాలా హార్డ్గా ఉండేలాగా అవన్నీ ఉంటాయన్నమాట. సో మనం ఎలాంటి మెన్స్ట్రుయల్ కప్ వాడుతున్నామో ఆర్ ఎలాంటి మెన్స్ట్రుయల్ కప్ పికప్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక మంచి ఫ్లెక్సిబుల్ రిమ్ ఉండాలి, దాని షేప్ కర్వీ షేప్ ఏదైతే ఉందో అది మన బాడీకి మంచిగా సెట్ అయ్యేలాగా ఈ కర్వీ షేప్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గ్రూవ్డ్ స్టెమ్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో మెన్స్ట్రుయల్ కప్ ఎక్కడుందో మనం లొకేట్ చేయడానికి. సో ఇప్పుడు ఇంకొక మోస్ట్ కామన్గా ఉండే డౌట్, చాలామంది యాక్చువల్గా నాకు నా మెయిన్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన వీడియోలో కూడా కామెంట్ చేశారు, మెన్స్ట్రుయల్ కప్ మనం వాడుతున్నాము ఓకే, అది ఎప్పుడు తీయాలి, ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా స్టెరిలైజ్ చేయాలి అని కూడా చాలామంది అడిగారు. ఓకే, మెన్స్ట్రుయల్ కప్ క్లీనింగ్ ఇస్ అ మెస్. ఓకే, ఇది మనం క్లీన్ చేయాలంటే ఇది చాలా పెద్ద హెడేక్, ఇది అసలు కంఫర్టబుల్గా ఉండదని కొందరు. ఓకే, వాట్ ఇఫ్ ఇది ఓవర్ఫ్లో అయ్యి ఫిల్ అయిపోయి ఓవర్ఫ్లో అయితే ఏంటి పరిస్థితి అని. సో బేసిక్గా ఒక మెన్స్ట్రుయల్ కప్ మనకి అరౌండ్ 8 to 10 hours వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్, ప్రతి ఒక్కరి బ్లడ్ ఫ్లో పైన కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెవీ ఫ్లో ఉంది అంటే మీరు ఒక 4 hours కానీ 6 hours కానీ వెయిట్ చేసి చెక్ చేసుకోండి. అండ్ ఇది తీయడం కూడా చాలా సింపుల్, అది కూడా మీకు చూపిస్తాను, ఎలా ఇన్సర్ట్ చేయాలి అది కూడా మీకు చెప్తాను. బట్ దానికి ముందు మనకి ఉన్న డౌట్స్, ఫియర్స్, అజంప్షన్స్ దీని గురించి మాట్లాడుకుందాము. సో ఇది ఒక 4 hours కానీ 6 hours కానీ అయ్యాక మీరు తీసి చెక్ చేసుకోండి. అంటే తీయడం కూడా చాలా సింపుల్, ఆ టెక్నిక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది కొంచెం దాని వాక్యూమ్ ఏదైతే మనం ఈ ఫ్లెక్సిబుల్ రిమ్ వల్ల మన బాడీలో మనకి వాక్యూమ్ క్రియేట్ అయిపోతుంది కదా ఈ కప్ దగ్గర, సో దాన్ని మనం వాక్యూమ్ తీయాలి. దేనికైనా వాక్యూమ్ తీయాలంటే మనం కొంచెం ఎయిర్ పాస్ చేయాలి. సో ఎయిర్ పాస్ చేయాలంటే దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఆ ఎయిర్ పాస్ అయిపోతుంది. అండ్ ఇలా అనగానే మనం మన మెన్స్ట్రుయల్ కప్ తీసేయచ్చు. అండ్ ఇందులో కలెక్ట్ అయిన బ్లడ్ అంతా కూడా మనం పోర్ చేసేయాలి. పోర్ చేసిన తర్వాత దీన్ని మంచిగా క్లెన్స్ చేసుకోవాలి. అయితే దీన్ని మనం ఒక మంచి క్లెన్జర్తో క్లెన్స్ చేయొచ్చు. బట్ నేను పర్సనల్గా మీకు కార్మెస్ ఇవ్వాలదే మెన్స్ట్రుయల్ కప్ క్లెన్జర్ ఉంటుందన్నమాట. సో అది రికమెండ్ చేస్తాను. మంచిగా ఆ క్లెన్జర్ యూస్ చేసి మనం ఈ కప్ని వాష్ చేసుకున్నాక దీన్ని మనం బాయిలింగ్ వాటర్లో వేసేయాలి. ఒక 7 minutes వరకు దీన్ని బాగా స్టెరిలైజ్ చేసుకున్నాక దీన్ని తీసేసి డ్రై చేసేసి కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం వాడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా వాడిన తర్వాత మీ పీరియడ్స్ అయిపోయాక కూడా నేను పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటంటే దీన్ని బాగా స్టెరిలైజ్ చేసి మీ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఎలాంటి అయినా సిచ్యువేషన్స్లో మీకు ఒకవేళ పీరియడ్స్ స్టార్ట్ అయినా మీ బ్యాగ్లో హ్యాండీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం, మనం ఎలాగైతే శానిటరీ ప్యాడ్స్ షేర్ చేసుకుంటాం కదా, మెన్స్ట్రుయల్ కప్ షేర్ చేసుకోవద్దు. మన మెన్స్ట్రుయల్ కప్ మనమే వాడాలి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ వాళ్ళ వాళ్ళ మెన్స్ట్రుయల్ కప్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా, మెన్స్ట్రుయల్ కప్ వాడితే మనకి ఎకనామికల్లీ కూడా చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు శానిటరీ ప్యాడ్ వాడుతున్నారంటే మీకు నెలకి ఆర్ యూనో సంవత్సరానికి చాలా డబ్బులు అయిపోతాయి. అదే మీరు ఒక మెన్స్ట్రుయల్ కప్ కొంటే మీకు 399 ఒక మెన్స్ట్రుయల్ కప్ వచ్చేస్తుంది. అండ్ ఇది మీరు సంవత్సరాలు తడబడి వాడచ్చు, అంటే క్లోజ్ టు 10 years వరకు వాడచ్చు. బట్ నేను పర్సనల్గా మీకు 3 to 5 years ఒక మెన్స్ట్రుయల్ కప్ మార్చుకోండి అని చెప్తాను. అయితే ఇంకొక బెస్ట్ విషయం ఏంటి తెలుసా, మనం మెన్స్ట్రుయల్ కప్ వాడితే మనం స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హ్యాగా ఎలాంటి స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నా ఏమున్నా కూడా ఎలాంటి ఫియర్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. బికాజ్ ఈ వాక్యూమ్ ఏదైతే క్రియేట్ అవుతుందో మనకి ఎలాంటి లీకేజ్ ఉండదు. అండ్ మనం వాటర్ అంతా కూడా బ్లూగా ఉన్న వాటర్ని రెడ్గా చేసేస్తామన్న ఫియర్ అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్విమ్మింగ్ కానీ ఎలాంటి స్పోర్ట్స్ కానీ యూనో వర్కౌట్ డ్యాన్స్ ఏమున్నా సరే బిందాస్గా చేసుకోవచ్చు. బేసిక్గా ఒక మెన్స్ట్రుయల్ కప్ మనకి మనం పీరియడ్లో ఉన్న మన విషయాన్ని మర్చిపోయేలాగా చేసేస్తుంది. మీరు ఫస్ట్ టైం వాడితే మీకు ఆ ఫియర్ వల్ల మేబీ ఆ డిస్కంఫర్ట్ ఉంటుందేమో, బట్ ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి దీన్ని ఇన్వెస్ట్ చేసి మీరు వాడి చూడండి, ఒక పీరియడ్ని వాడి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్క ఫ్యూ అవర్స్కి మనం ప్యాడ్ మార్చాలి, యూనో ప్రతి ఒక్క పీరియడ్కి, అంటే ఎవ్రీ మంత్ మనకి ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో అదంతా కట్ డౌన్ అయిపోయి మీరే డిఫరెన్స్ చూస్తారు. అయితే దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ కార్మెసీలో అమేజింగ్ ఆఫర్స్ నడుస్తున్నాయండి. బట్ మీరు గనక నా కూపన్ కోడ్ వాడితే Sameera07 మీకు అడిషనల్ 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో అమెజాన్ లింక్ ప్లస్ కార్మెసీ వాళ్ళ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మర్చిపోకుండా నా కూపన్ కోడ్ వాడండి, Sameera07. అయితే ఎందుకు నేను కార్మెసీ వాళ్ళ మెన్స్ట్రుయల్ కప్పే ఇంత మీకు రికమెండ్ చేస్తున్నానంటే, ఇందులో నో డైస్, నో పర్ఫ్యూమ్స్ అండ్ నో టాక్సిక్ కెమికల్స్. ఇది యాక్చువల్లీ FDA approved for being safe for our body anamata. I think a vision telsa ఈ కార్మెసీ వాళ్ళ మెన్స్ట్రుయల్ కప్ 100% బయోకంపాటిబుల్ మెడికల్ గ్రేడ్ సిలికాన్తో తయారు చేసింది. అంటే చాలా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్, మన బాడీలో ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా పెడుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. సో బేసిక్గా 3 methods ఉంటాయన్నమాట. ఒకటి పంచ్ డౌన్, ఇలా పంచ్ డౌన్ చేసి మన ఫింగర్తో మన బాడీలో ఇన్సర్ట్ చేసేసి దాన్ని వదిలేయడం అన్నమాట. అయితే మంచి గ్రిప్
ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 7. ఇలా 7 షేప్లో ఫోల్డ్ చేసి మన బాడీలో స్లోగా ఇన్సర్ట్ చేసి దాన్ని వదిలేయడమే. అండ్ అది మంచి వాక్యూమ్ని ఫామ్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైంది ఫోల్డ్. దాన్ని మన బాడీలో ఇలా పెట్టేసి బాడీలో వదిలేసి ఇలా తీసేస్తే మంచి వాక్యూమ్ ఫామ్ అయిపోతుందంట. నాకు పర్సనల్లీ ఈ టైప్ ఆఫ్ అంటే ఇలా ఇన్సర్ట్ చేయడం అనేది చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు అంటే మీరు ట్రై చేయండి, మీరు 3 వేస్లో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో మీరు అలా వాడండి. అయితే ఇలా మన బాడీలో ఉన్నదాన్ని మనం వాక్యూమ్ తీసి బయటికి ఎలా తీయాలనేది చూపిస్తాను. స్లోగా మన ఫింగర్తో ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ ఎయిర్ వాక్యూమ్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం స్లోగా మన బాడీలోంచి తీసేయచ్చు. తీసేసి దీన్ని ఏదైతే ఉందో నేను చెప్పినట్టు త్రో చేసేసి దీన్ని మంచిగా క్లెన్స్ చేసుకొని మళ్ళీ వాడేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు క్విక్గా మనకి ఏదైతే కామెంట్స్ కానీ అసెంప్షన్స్ కానీ ఫియర్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయో అవన్నీ చదివేద్దాము. పెయిన్ వస్తుంది ఆర్ ఇట్ విల్ గో ఇన్సైడ్, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతుంది మెన్స్ట్రుల్ కప్ వాడితే. ఓకే, దీని గురించి కూడా చెప్తాను. సో బేసిక్గా మనం మెన్స్ట్రుల్ కప్ వాడితే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుంది, యూనో మన బాడీ నుంచి స్మెల్ వస్తుంది, బ్లడ్ ఉంటుంది కదా అంటే అసలు కాదండి. బ్లడ్ ఎంతసేపు అయితే మన బాడీలోనే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చేయి కట్ అయినా కూడా ఆ బ్లడ్ బయటకు వచ్చేస్తే ఆ ఏరియాలో మీరు స్మెల్ చేసి చూడండి, ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. బికాజ్ బ్లడ్ ఎయిర్తో ఎప్పుడైతే మనకి కాంటాక్ట్ అవుతుందో అప్పుడే అది స్మెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు పీరియడ్స్ ఉన్నప్పుడు వీ స్మెల్ లిటిల్ బ్యాడ్, అది ఎందుకంటే మనం ప్యాడ్స్ వాడతాం కాబట్టి ఆ ప్యాడ్స్లో ఆల్రెడీ బ్లడ్ వచ్చేసి ఉంటుంది, అంటే మన బాడీ నుంచి బయటికి వచ్చేస్తుంది. సో ఇది మీరు మెన్స్ట్రుల్ కప్ వాడితే ఇది మీ బాడీలోనే ఉంది అండ్ బ్లడ్ అంతా మీ బాడీలోనే ఉంది ఇంకా. సో ఎలాంటి స్మెల్ కానీ ఎలాంటి ఓడర్ కానీ అస్సలు ఉండదు అండ్ ఇన్ఫెక్షన్స్ అస్సలు ఉండవు. బికాజ్ ఒకటి చెప్పాను కదా, ఇది బయో కంపాటబుల్ మెడికల్ గ్రేడ్ సిలికాన్తో తయారు చేసింది. సో ఇది మనకి చాలా చాలా సేఫ్ అండ్ FDA అప్రూవ్డ్, మన బాడీకి చాలా సేఫ్ అని. సో ఈ కప్ వాడితే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి ఫియర్ కానీ ఏమీ ఉండదు. సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ మెన్స్ట్రుల్ కప్ వాడుతున్నారనేది మైండ్లో పెట్టుకోవాలి. దాంతోనే మనకి మన కంఫర్ట్ కానీ అయినా మన సేఫ్టీ కానీ అన్నీ కూడా దానిపైనే డిపెండ్ అవుతుంది. డస్ ఇట్ కాజ్ ఎనీ డిస్కంఫర్ట్, వాట్ ఈస్ ద బెస్ట్, అస్సలు డిస్కంఫర్ట్ అని చెప్పాను కదా. మెయిన్లీ మీరు ఎలాంటి మెన్స్ట్రుల్ కప్ వాడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ఒకవేళ మీరు యూజ్ చేసి మీరు కూర్చున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉన్నా కూడా మీరు కూర్చున్నా కూడా అస్సలు హర్ట్ అవ్వదు. ఈ షేప్ ఏదైతే ఉందో మన బాడీకి ఉన్న షేప్, కర్వీ షేప్ ఏదైతే ఉందో మన బాడీలో అలానే ఉంటుంది అన్నమాట ఆ షేప్. సో ఇది మనం కూర్చున్నా, నిల్చున్నా, నడుస్తున్నా, డాన్స్ చేస్తున్నా, స్విమ్ చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి అసలు ఎలాంటి డిస్కంఫర్ట్ కాజ్ చేయదన్నమాట. ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, క్యాన్ టీనేజర్స్ యూజ్ ఇట్ హూ గాట్ దేర్ పీరియడ్స్ లైక్ అబౌట్ 9 మంత్స్ అగో? ఎస్, డెఫినెట్లీ టీనేజర్స్ వాడచ్చా అనేది ఇంకొక మెయిన్ కామన్ క్వశ్చన్ అది నాకు వచ్చింది. సో బేసిక్గా మనకి ఈ మెన్స్ట్రుల్ కప్ 3 సైజెస్లో ఉంటుందన్నమాట. ఒకటి స్మాల్, నా దగ్గర ఉన్నది మీడియం అండ్ లార్జ్. స్మాల్ వచ్చేసి టీనేజర్స్ అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఏ మెన్స్ట్రుల్ కప్ వాడుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీకు మెన్స్ట్రుల్ కప్ గురించి ఎలాంటి ఐడియా లేదు ఆర్ యూనో మీకు తెలిసిన వాళ్ళకి ఎలాంటి ఐడియా లేదంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే బ్లైండ్లీ మెన్స్ట్రుల్ కప్ వాడితే మనకి ఎకనామికలీ చాలా ఫ్రెండ్లీ ఉంటుందని ఏదో ఒక మెన్స్ట్రుల్ కప్ మార్కెట్లో దొరికింది కొనేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నా సర్కిల్లో కూడా నా ఫ్రెండ్స్ కూడా ఇలాంటి తప్పులు చాలా చేశారు. సో అలా అస్సలు చేయకూడదు. మీరు ఏ మెన్స్ట్రుల్ కప్ వాడుతున్నారు అంటే ఎలాంటి క్వాలిటీతో తయారు చేయబడిన మెన్స్ట్రుల్ కప్, ఏ సైజు వాడుతున్నారు అండ్ ఏ టైంలో వాడుతున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్మాల్ ఏదైతే మనకి మెన్స్ట్రుల్ కప్ దొరుకుతుందో అది బేసికల్గా టీనేజర్స్ వాడడానికి. సో ఫస్ట్ టైం పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళు, యూనో ఇప్పుడు మీరు అడిగినట్టు 9 మంత్స్ ముందే మీకు పీరియడ్ స్టార్ట్ అయ్యాయి అంటే యువర్ జస్ట్ 9 మంత్స్ ఓల్డ్ పీరియడ్స్లో. సో మీరు కూడా ఈ స్మాల్ సైజ్ అనేది వాడచ్చు. అండ్ ఆ తర్వాత మనకు వచ్చే సైజ్ ఇది మీడియం అనమాట. సో మీడియం ఎవరికంటే మీరు వజైనల్ బర్త్ ఇంకా ఇవ్వలేదు ఆ యూనో మీకు మీడియం ఫ్లో ఉంటే మీరు ఇది వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ 20 or 25+ మీరు ఈ కప్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి లార్జ్. లార్జ్ వచ్చేసి ఎవరైతే వజైనల్ బర్త్ ఇచ్చారో ఆ యూనో మీకు హెవీ ఫ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ 25+ అండ్ మీకు హెవీ ఫ్లో ఉంది, యూ క్యాన్ యూజ్ లార్జ్ అనమాట. నేను పర్సనల్గా మీడియం వాడుతున్నాను, దానికి ముందు కూడా నేను మీడియమే వాడుతుండే. ఇప్పుడు నేను వజైనల్ బర్త్ ఇచ్చాను, అయినా సరే నాకు మీడియం చాలా కంఫర్ట్ ఉంటుంది. మెయిన్లీ నాకు సూచెస్ ఉండే కాబట్టి నేను ఇంకా పీరియడ్ స్టార్ట్ అయ్యాక కూడా ఈ మీడియమే వాడాను అండ్ ఇది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పటికీ కూడా. అండ్ అంత హెవీ ఫ్లో కూడా లేదు, సో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నేను చెప్పినట్టు మీ ఫ్లో మీరు అంటే
నాకు ఇంత ఫ్లో అవుతుంది, మీరు ఒకసారి వాడి ఒక 3-4 hours తర్వాత మీరు తీసి చూస్తే మీకే అర్థమైపోతుంది, ఓకే ఇంకా కొన్ని సేపు పెట్టుకోవచ్చు, నెక్స్ట్ టైం అంటే వాష్ చేసి మీరు మళ్ళీ పెట్టుకున్నాక నేను ఇంతసేపు పెట్టుకోవచ్చు, అయినా ఫస్ట్ డే నేను ఇంతసేపు పెట్టుకోవచ్చు, సెకండ్ డే నేను ఇంతసేపు పెట్టుకోవచ్చు. బికాస్ ప్రతి ఒక్క ఉమెన్ బాడీ చాలా డిఫరెంట్, వాళ్ళ సైకిల్ చాలా డిఫరెంట్, వాళ్ళ ఫ్లో చాలా డిఫరెంట్. సో మీరు మీకు మీ ఫ్లో ఎంతసేపు ఉంటుంది అని మీరు ఎప్పుడెప్పుడు మార్చుకోవాలనేది మీరే చెక్ చేసుకొని జడ్జ్ చేసుకోవాలన్నమాట. ఐ హోప్ దీంతో నేను మీకున్న క్వెరీస్ అన్నీ కూడా క్లియర్ చేశాను, మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను, మీ అజంప్షన్స్ అన్ని బర్స్ చేశాను, మీ మిత్స్ అన్ని బర్స్ చేశాను. అస్సలు ఫియర్ అవ్వకండి, మెన్స్ట్రుయల్ కప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైజీనిక్ వే. ఓ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేయడం మర్చిపోయాను, మెన్స్ట్రుయల్ కప్ వాడితే మనం మన వర్జినిటీని కోల్పోతాము. అస్సలు కాదండి, వర్జినిటీ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ మెన్స్ట్రుయల్ కప్ ఇస్ టోటలీ డిఫరెంట్. అదొక పెద్ద మిత్ మన ఇండియన్ ఫ్యామిలీస్లో, మెన్స్ట్రుయల్ కప్ వాడితే వర్జినిటీ పోతుంది, పెళ్ళికి ముందు మెన్స్ట్రుయల్ కప్ వాడద్దు రామారామ అని. అస్సలు కాదు, మీరు హ్యాపీగా ఎప్పుడైనా అంటే టీనేజర్స్ కూడా వాడచ్చు చెప్పాను కదా, జస్ట్ మీరు ఎలాంటి మెన్స్ట్రుయల్ కప్ వాడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అయితే ఎనీవే చెప్పినట్టు నేను కార్మేసీ వాళ్ళ ఈ మెన్స్ట్రుయల్ కప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా నా కూపన్ కోడ్ వాడండి, Sameera07, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో చాలా ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి, బట్ ఎందుకు డిస్కౌంట్ని లూజ్ చేసుకోవడం, 10% వస్తుంది. సో వెళ్ళి వెంటనే చెక్అవుట్ చేయండి అండ్ దీన్ని షాప్ చేయండి. సో యా, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని ఆశిస్తున్నాను, మరొకసారి కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. దానికి ముందు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనో, మన విమెన్ హైజీన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బికాజ్ నా ప్రయత్నం ఏంటంటే నాకు తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేయడం అనే. సో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సెలవు, నేను మీ సమీరా షరీఫ్, బాయ్.